హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎవరి ఆళ్ల మోహన సాయిదత్, జగన్ అంత కీలక బాధ్యత ఎందుకు ఇచ్చారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీలో కీలక నిర్ణయాలు ప్రారంభించారు. జిల్లాల అధ్యక్షులతో పాటుగా అనుబంధ విభాగాల బాధ్యతలను మార్పు చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోనూ పార్టీలో మార్పులు మొదలయ్యాయి. తాజాగా పార్టీ నిర్మాణంలో సలహాదారు అంటూ ఆళ్ల మోహన్ సాయిదత్ను నియమించారు. పార్టీలో ఈ నియామకంపై చర్చ మొదలైంది. ఎవరు ఈయన? ఈ నియామకం వెనుక కారణం ఏంటి? వైసీపీలో పార్టీ పరంగా పలు కీలక నియామకాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నారు. పార్టీ పదవుల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వేణుగోపాల కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పార్టీ నిర్మాణం కోసం సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ను నియమించారు. దీంతో ఎవరి సాయి మోహన్ దత్ అనే కోణంలో పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ కోసం 2017లో జగన్ పార్టీ శ్రేణులకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్తో పార్టీ ప్లేనరీలో పరిచయం చేశారు. 2024 ఎన్నికలకు ఋషిరాజ్ సింగ్ ఐపాక్ టీం పనిచేసింది. ఈ ఎన్నికలలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇక ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెంట్ ఆళ్ల మోహన్ సాయిదత్కు పార్టీ నిర్మాణ సలహాదారు హోదాలో నియామకం చేశారు. సాయిదత్ టీం బీజేపీ కేంద్ర నాయకత్వంలో ప్రధాన నేతకు ఫీడ్బ్యాక్ కోసం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆకస్మికంగా జగన్ సాయిదత్ను ఎంపిక చేసుకోవడం వెనుక ఢిల్లీ నేతల సిఫార్సు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులపైన ఇప్పటికే ఈయన జగన్కు ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024లో జగన్ ఓటమికే కారణాలు, పార్టీకి జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో వీటిని సరిదిద్దుకునే క్రమంలోనే కొత్త నిర్ణయాల దిశగా జగన్ నిర్ణయాలు చేస్తున్నట్లు, అందులో సాయిదత్కు కీలక బాధ్యతలు ఇచ్చినట్లు చెబుతున్నారు.